आंध्र प्रदेश प्रभुत्वं प्रतिष्ठात्मकंगा एर्पाटु चेसिन वालंटीर व्यवस्थपै इप्पुडु पेद्द एत्तुन दुमारालु नडुस्तुन्नायि। जनसेन अधिनेत पवन कल्याण चेसिन व्याख्यलु पलु अनुमानालकु दारितीशायि। इला वालंटीर्लु इप्पुडु हाट टापिक गा मारायि। असलु वालंटीर्स विधि विधानालु वारि पनितीरुपै मरिंत समाचारान्नि मा प्रतिनिधि नागश्री अंदिस्तारु। ప్రస్తుతం ఎక్కడ చూసినా వాలంటీర్లు వాలంటీర్ల వ్యవస్థపై అనేక దుమారాలు రేగుతున్నాయి, అనేక గొడవలు జరుగుతున్నాయి। పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా వాలంటీర్లు పెద్ద ఎత్తున రోడ్ల మీద బైటాయించి నిరసన తెలిపారు। ఇప్పుడు అసలు వాలంటీర్ల వ్యవస్థ దేనికోసం పనిచేస్తుంది, అసలు వాళ్ళ విధి విధానాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం। మేడం చెప్పండి, అసలు మీ విధి విధానాలు ఏంటి, ఆఫీస్ కి ఏ టైం కి వస్తారు, ఏ టైం కి వెళ్తారు? మాకు టైం అంటే ఏం లేదండి, మాకు కుదిరిన టైం లోనే మేము వచ్చి వర్క్ చేస్తాము। ప్రజలకేంటంటే పదకాలు అందజేయడం వరకే మా వర్క్ అండి। ఏదైనా పదకాలు వాళ్ళకి అండ్ అంటే మా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని మేము దానికి సంబంధించి ఏ పదకం అందిద్దో ఆ పదకం వాళ్ళకి వర్తించేటట్టు చేయడం, అప్లికేషన్ రాయడం, మేము సచివాలయానికి వచ్చి ఆ అప్లికేషన్ పెట్టడం, వాళ్ళకి పదకం అందిందా లేదా అని చూసుకుంటాం అంతేగాని మేము వేరే వర్క్ అయితే ఏం చేయమండి। రోజస్తమానం మేమైతే సచివాలయంలో ఉండం, ఓన్లీ మా వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వస్తాము, అది కూడా వచ్చి చూసుకుంటాం వెంటనే వెళ్ళిపోతామండి। ఓకే, మీరు ఇప్పుడు సేకరిస్తున్నారు డేటా అని చెప్తున్నారు, ఆ సేకరించిన డేటా అంతా ఎవరికి ఇస్తున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు? మేమైతే ఎవరికి ఇవ్వట్లేదండి, దానికి సంబంధించి ఏమైనా మేము ఇది సచివాలయంలో ఏమైనా అప్లికేషన్ పెట్టాలనుకుంటేనే వాళ్ళ డేటా తీసుకుంటాం, కానీ మేము వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వడం సచివాలయంలో కనీసం సచివాలయం స్టాఫ్కి కూడా మేము ఎవరికి ఏమి చెప్పండి డీటెయిల్స్ కూడా కనీసం, మేము ఓన్లీ అప్లికేషన్ వాళ్ళ డీటెయిల్స్ అప్లికేషన్లో రాస్తాము, ఆ పథకానికి సంబంధించి ఏం డీటెయిల్స్ కావాలో అవి అప్లికేషన్లో రాయడం వరకే, కానీ మేము ఎందులో కనీసం సిస్టంలో కూడా అప్లోడ్ చేయడం అంటూ కూడా మేము చెయ్యం। ప్రెజెంట్ మీ శాలరీ అయితే ఎంత ఉంది? 5000 అండి। అంటే మీది పార్ట్ టైం జాబ్ నడుస్తుందా, ఫుల్ టైం జాబ్ నడుస్తుందా? పార్ట్ టైం ఫుల్ టైం అనేంటి ఏం లేదండి, రోజుకు మేము చేసేది మినిమం 1 అవర్ వర్క్ మాత్రమేనండి చేసేది అంతే। మేము ఓన్లీ సేవ అంటే మామూలుగా ఈ శాలరీ అంటూ బేసిక్ మీద మేము చేయట్లేదు, ఓన్లీ మేము ఇలా ఈ సిస్టమ్ నచ్చే మేము వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నాం అంతే అండి। అంటే ప్రతిరోజు ఇళ్ళకి వెళ్ళి అందరి దగ్గర అన్ని కనుక్కుంటున్నారా? కనుక్కుంటామండి, ప్రతిరోజు ఒక 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేస్తాం అంతే ఏరియాలో అది కూడా। మీరు చెప్పండి, అసలు మీ విధి విధానాలు ఏంటి, మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాలంటీర్గా ఏం వర్క్ చేస్తారు? పెన్షన్ అప్లికేషన్ పెట్టడం, అట్లాగే చేయూత పథకం వచ్చినప్పుడు చేయూతకు పెట్టడం, నేతన్న నేస్తం వస్తే నేతన్న నేతం, అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం, ఏ పథకం వస్తే ఆ పథకానికి డీటెయిల్స్ తీసుకుంటాం, ఆ డీటెయిల్స్ తీసుకొని వెల్ఫేర్కి అయితే వెల్ఫేర్కి, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం, వాళ్ళు అవన్నీ ప్రూఫ్లు కరెక్ట్గా ఉంటే ఆ సంబంధిత వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత వెరిఫికేషన్ చేసి వీళ్ళు ఓకేనా అన్నప్పుడు వాళ్ళకి పైనుంచి గవర్నమెంట్ మనీ అనేది వేస్తుంది, ఆ ప్రకారంగా మేము చేసే అనేది సేవ జరుగుతుందండి। ఓకే, అసలు మీది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కింద నడుస్తుందా లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగంగా దీన్ని పరిగణించొచ్చా? ఇది గవర్నమెంటా కాంట్రాక్ట్ బేస్ అనేది మాకు తెలియదండి, మేము జాయిన్ అయినప్పుడు ఇది మీరుంటున్న ఏరియాలో సేవ చేయడానికి మీకు ఒక అవకాశం వచ్చింది, మీరు చేయాలనుకుంటున్నారని మమ్మల్ని అడిగారు, అవును మేము చేస్తామని అడిగాము, అప్పుడు చెప్పినప్పుడు మాకు ఒక లిస్ట్ వచ్చింది, ఆ లిస్ట్లో మా పేర్లు వచ్చినాయి, మేము అప్పటి నుంచి ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నామండి। ఓకే, మరి మీకు శాలరీ అనేది ఎవరు వేస్తారు, మీరు గవర్నమెంట్ కాదంటున్నారు ఇటు కాంట్రాక్టర్ కాదంటున్నారు, శాలరీ అనేది ఎవరి పేరు మీద పడుతుంది? గౌరవ వేతనం నా పేరు మీద పడుతుందండి। గౌరవ వేతనం మీ పేరు మీద పడింది, ఎవరు వేస్తున్నారని? గవర్నమెంట్ నుంచే వస్తుంది। అప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగులుగా పరిగణించవచ్చా మిమ్మల్ని? లేదండి। అంటే మీకు ఎవరు చెప్పారు గవర్నమెంట్ నుంచి పడుతుందని చెప్పి? మాకు నెఫ్ట్ నుంచి పడుతున్నట్టుగా మెసేజ్ వస్తుందండి, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచి వస్తున్నట్టుగా మాకు మెసేజ్ అయితే వస్తుంది। ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళు ఆరోపణలు ఏమి వినిపిస్తున్నాయంటే, మాకు వాలంటీర్ ఉన్నారు కానీ అసలు ఆవిడ పేరేంటో ఆవిడ ఇదేంటో మాకు 1 ఇయర్ దాకా మా రోడ్లోకి రావట్లేదు, కనిపించట్లేదు అని ఇది కూడా వినిపిస్తుంది, మరి అన్ని చోట్ల ఇలాగే ఉంటుందా, కొన్ని చోట్ల ఇలా నడుస్తుందా? అది ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎలాంటి సంక్షేమ పథకం అవసరం లేదు, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి రైస్ కార్డు లేదండి, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ రావు, అట్లాంటప్పుడు మాటిమాటికి వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, అలా కాకుండా ఒక ఎస్సీ క్యాండిడేట్ అయితే కనుక వాళ్ళకి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ వెరిఫికేషన్ కానీ చేయించాలంటే ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు విఆర్ఓ రావాలి వెరిఫికేషన్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకనే వాళ్ళకి ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రావడం జరుగుతుంది, వాళ్ళకి అసలు రైస్ కార్డే లేకుండా వాళ్ళు కొంచెం రిచ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయడానికి అవ్వదు, ఎప్పుడైతే అవుతుందంటే వాళ్ళకి అసెస్మెంట్స్ గురించి కానీ ఏదన్నా వాళ్ళు చెప్పిన ప్రాబ్లం గురించి కానీ క్యాస్ట్ ఇన్కమ్ వాళ్ళకి కావాలని వాళ్ళు అడిగినప్పుడు మాత్రం మనం చేయడాకవుతుంది, ఎందుకంటే వాళ్ళ డేటా కూడా మన దగ్గరికి రాదు, వాళ్ళ ఆధార్ కూడా అప్డేట్ కూడా అవ్వదు, ఎందుకంటే ఒకసారి మీరు ఎప్పుడైనా చెక్ చేయండి, మామూలుగా వీళ్ళు లో క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే మీడియం రేంజ్ మాలాంటి వాళ్ళు,
మా దగ్గర ఏంటంటే ఆధార్కి అప్డేట్ ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళు అసలు ఆధార్నే పట్టించుకోరు కొంతమంది నా ఏరియాలో ఒకరు ఉన్నారు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు వాళ్ళని మ్యాపింగ్ చేద్దామని అంటే వాళ్ళకి కనీసం నేమ్ కాదు కదా ఏమీ లేదు అప్డేట్ చేయించుకోమని చెప్పాం వాళ్ళు చేయించుకోవడానికి ఇష్టపడలేదు అలాంటి వాళ్ళ డేటా మాకు తెలియదు కదా వాళ్ళ ఇంటికి మేము ప్రతిసారి వెళ్ళినా ఉపయోగం లేదు వాళ్ళు వాళ్ళకి లేదు అని వాళ్ళు తెచ్చుకోగలిగితే సర్టిఫికేట్ అనేది మేము ఏదైనా చేయడాకుంటది అలాంటి వాళ్ళు మాట్లాడడం తప్పితే మామూలు వాళ్ళు ఎవరు మాట్లాడరండి ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ అనేది కంపల్సరీగా తీసుకోవాలా మీరు తీసుకుంటున్నారు అందరి దగ్గర అందరి దగ్గర తీసుకోం స్కీమ్స్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాం ఆ స్కీమ్స్ వరకు మాత్రమే వాడిన తర్వాత అది ఎవరికి యూజ్ అవ్వదు ఒకసారి అప్లికేషన్ అయిన తర్వాత పిన్ అయిపోతుంది దాని ప్లేస్లోకి వెళ్ళిపోతాయి అంతే మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు ఆ డేటా అనేది అందరికీ వెళ్తుంది అనేది వాళ్ళు చెప్పారు దానిపై మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి వర్క్ చేసే వాళ్ళకి వర్క్ విధానం అంటే ఏంటో తెలిసిద్దండి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాము ఏంటనేది వాళ్ళు చూసే దాన్ని బట్టే ఏదైనా చేయగలరు ఒక స్కీమ్ వాళ్ళకి వస్తుంది అని అంటే దానికి సంబంధించిన పేపర్సే కానీ ఏదైనా కానీ ప్రిపేర్ చేయడానికే మేము ఉన్నాము అంతేగాని వేరే వేరే కానీ ఏమి కానీ చెప్పడానికి వాళ్ళ డేటా వేరే ఇవ్వడానికి కానీ మేము సేవకి రాలేదు మా ఇష్టపూర్వకంగానే మేము వచ్చాము వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ మేము పట్టించుకోము అది మీకు ఉద్యోగాలు అంటే ఇస్తామన్నారా లేదంటే మీరు అగ్రిమెంట్ కింద ఏమైనా వచ్చారా లేదంటే ఏదైనా ఎగ్జామ్ రాసి వచ్చారా ఎగ్జామ్ కాదు మాకు ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ నుంచే మా ఇష్టపూర్వకంగానే మేమే వచ్చాము మేము సేవ చేయడానికే వచ్చాము మా ఇష్టపూర్వకంగానే వచ్చాము మాకు సంబంధించి మా సేవను చూసే గౌరవవేతం అనేది మాకు ఇస్తున్నారు ఓకే ఫైనల్గా మీ విధి విధానాలు ఏంటి అసలు మీకు ఏం కావాలి మీ డిమాండ్లు ఏంటి మాకేం కావాలి అనేది మేము సేవ చేయడానికే వచ్చాము అది సేవలాగే చూడండి అంతేగాని మా మీద ఆరోపణలు కానీ నిందలు కానీ ఎవరు ఏమీ వెయ్యొద్దు అంతే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోమని చెప్పండి మా పని మేము చేస్తున్నాం మేము వచ్చిన విధానం బట్టి మేము చేస్తాం అంతవరకే అన్ని చోట్ల వాలంటీర్లు ఇలాగే మాట్లాడుతున్నారు కొన్ని చోట్ల వాలంటీర్ల వ్యవస్థపై అయితే పూర్తి దుమారం అయితే నడుస్తుంది వాళ్ళు పక్కదారిగా వెళ్తున్నారు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం పక్కదారిగా వెళ్తున్నారు అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి ఇప్పుడు మనం ఒక పని చేయడానికి వచ్చాము అని అంటే దానికి ఫుల్ఫిల్ చేయాలి అది మన కర్తవ్యం అది దీనిపై మాట్లాడడానికి మనతో పాటు కార్పొరేటర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ సార్ చెప్పండి వాలంటీర్ల వ్యవస్థపై ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది దళారులు లేకుండా ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసం ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు ఒకప్పుడు ప్రజలు ఏదైనా కావాలి అని అనుకుంటే అనేకమైన ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళ ఇంటికి ఎవరు మధ్యలో దళారులు లేకుండా చక్కగా ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ కూడాను వారు ఇలా ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా దీనికి ఏదో రకంగా మాట్లాడాలనే తప్ప ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా దుర్వినియోగం అనేది జరగదు కూడా ఎందుకంటే వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క సేవాకార్య ప్రజలకిను ప్రభుత్వానికి మధ్యలో సేవ చేసి వారి యొక్క గౌరవ వేతనం కొరకే పనిచేస్తున్నారు తప్ప ఇవాళ ఇక్కడ జీతాల కోసమో లేదా ఏదో నాకు ఒక 10,000 20,000 జీతం కోసం అని ఆశించి చేసే వాలంటీర్స్ ఎక్కడా లేరు ఇందులో ఇది ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందే చెప్పింది ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఇది ఒక సేవా కార్యక్రమం మీకు అవకాశం ఉన్నంత మట్టుకు టైం స్పెండ్ చేసి సేవ చేసి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని అందచేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ఒక నిద్ర వాళ్ళకు కొంత సిస్టమ్స్ చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది దాని మీద వాళ్ళకి గౌరవేతన నిమిత్తం ఒక వాళ్ళకి ఏదైతే ఇబ్బంది కలగకుండా వాళ్ళకి గౌరవేతన ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇవాళ వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్ నుండే వీళ్ళకి ఇప్పుడు కూడాను వీళ్ళకి గౌరవేతనం పడుతుంది ఇది శాలరీ అనేది కరెక్ట్ కాదు ఇది శాలరీ కాదు వాళ్ళకి ఇస్తుంది సేవా కార్యక్రమం ఖాళీగా ఇంటికాడ ఉంటున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తారా అనే ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటేనే తప్ప ఎవరు ఇంటికి వెళ్ళి ఒత్తిడిగా తీసుకొచ్చి చేయించే దాఖలాలు ఏం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ప్రజా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళని ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీలైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా కొంతమంది దుష్టగ్రహాలందరికీ తెలియజేయడం జరుగుతుంది
అంటే సార్ ఐడి కార్డులు కూడా ఉండట్లేదు అసలు ఐడి కార్డులు చూపిస్తే ఐడి కార్డులు అడిగితే వేర్ వేర్ ఐడి కార్డ్స్ అని చూపిస్తున్నారు వాలంటీర్లకి మినిమం ఇది కూడా లేదని చెప్పి చెప్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఇవాల ఐడి కార్డులు ఉన్నాయో లేదో వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది పాపం చూడండి ఐడి కార్డు చూపిస్తున్నారు చూసుకోండి ఐడి కార్డు ఇది ఐడి కార్డు వీళ్ళకి ప్రజలకి బాగా దగ్గర సంబంధాలు పెరిగిన తర్వాత వీళ్ళకి ఐడి ఉందా లేదని చూడరు వాళ్ళు వీళ్ళు కలిసి పనిచేసేటప్పుడు ప్రజలు వాలంటీర్స్ కలిసి చేసినప్పుడు ఐడితో సంబంధం లేదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఐడి ప్రూఫ్ పెట్టి ఇగో నేను ఐడి పలానా వాలంటీర్ అని చెప్పాలి ఆల్రెడీ వీళ్ళు జనాల్లోకి వెళ్ళారు జనాల్లోనే వాళ్ళకి వీళ్ళకి మమేకమయ్యి వాళ్ళకి ఏది కావాలో వీళ్ళ దగ్గర ఉండి పనిచేస్తున్నారు కనుక కొంతమంది ఐడి ప్రూఫ్లు వేసుకోకపోవచ్చు కంపల్సరీగా ఐడి ప్రూఫ్ అనేది ఇది గవర్నమెంట్ నుండి 100% వాళ్ళకి అలర్ట్ చేస్తారు ఇప్పుడు రానున్న కొంతకాలం కొంత లేటెస్ట్గా జాయిన్ అయిన కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళకి ఐడి ప్రూఫ్ రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళకి అలర్ట్ అవుతారు వాళ్ళకు ఐడి ప్రూఫ్ వచ్చేదాకా కొంతమంది ఐడి ప్రూఫ్ వేసుకోకపోవచ్చు వాళ్ళ ద్వారా పక్కన ఉన్నటువంటి వాలంటీర్స్తోని ఈ వాలంటీ ఇక్కడ ఈమె నియమితులైనారు ఈ వాలంటీర్ ద్వారా నేను ఇది చేస్తున్నానని చెప్పి పక్కన ఏదైతే ఫస్ట్ మానేసిన ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడాను వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడ కూడాను తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ ఏ వాలంటీర్ కూడా పనిచేయడానికి ఇది లేదు వాళ్ళు పని చేయరు కూడా ఇది 100% వాలంటీర్ వ్యవస్థ మీద దుష్ప్రచారం చేయడం తప్ప ఐడి లేదు వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం మాట్లాడడమే తప్ప ఎంతో చక్కగా ప్రజల కోసం సర్వీస్ చేసిన వ్యక్తుల మీద లేనిపోయిన దుమారమైనటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పటికన్నా అది మానుకోవాలి వాళ్ళకి ఐడి కార్డులు ఉంటే మీ మీడియా ద్వారా వాళ్ళకి ఐడి కార్డు కూడా ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు సొంత స్వలాభం కోసం మాట్లాడకుండా ఏదైతే ప్రజలు సర్వీస్ చేస్తున్నారో దాన్ని మేము ఇంకా రెట్టింపుగా పనిచేపిస్తాం వాళ్ళతో అని చెప్పుకొని మీరు ప్రచారాలు చేసుకోవాలి తప్ప మీ ప్రచార ఆర్భాటం కోసం వాలంటీర్లను బలిపసులుగా చేయొద్దని చెప్పి మీ మీడియా ద్వారా రాజకీయ నాయకులకి హితవు పలుకుతున్నారు అయితే ఓవరాల్గా డేటా అనేది హ్యాక్ అయింది అని మేము నిరూపిస్తాము ఇంతమంది మిస్ అవుతున్నారు ఓ చూసుకుంటే వాలంటీర్ల ద్వారే డేటా బయటకు వెళ్తుంది అంటే వాళ్ళ ద్వారా వెళ్తుందని కాకుండా వాళ్ళు సేకరించిన ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది అనేది ప్రత్యర్థుల వాదన దీనిపై మీరేమంటారు ఇప్పుడు అనేకమైనటువంటి నిఘా సంస్థలు ఉన్నాయమ్మా యాగ్ అవుతుందా కాదని ఇప్పుడు ఏకంగా ఇప్పుడు మనం ఎఫ్బీల్లోని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎఫ్బి పెట్టుకుంటున్నాం అయ్యే యాగ్ చేస్తున్నారు అనేకమైన టెక్నాలజీ దాని ద్వారా ఏదైనా అవుతే అది గవర్నమెంట్లో కేంద్ర నిఘా సంస్థలోనే అనేకమైన సంస్థలోనే దాన్ని వాళ్ళు చూసుకుంటారు మీరు వాళ్ళకి చెప్పాలి దాన్ని వంక పెట్టుకొని ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పుదోవ పట్టించడం తప్పు కదా మీరు ఏదైనా ఉంది నిజంగా యాక్ చేస్తున్నారు ఇవాళ బ్యాంక్ అకౌంట్లు అనేకమైనటువంటి అకౌంట్లనే యాక్ చేస్తున్నారు ఇది పెద్ద గొప్ప విచిత్రమేం కాదు క్రిమినల్కి ఎవరికైనా ఇది గొప్ప విచిత్రం కాదు ఈ క్రిమినల్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా మీలాంటి నీతి నిజాయితీ కలటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఇప్పుడు ప్రలాభాలు పలుకుతున్నారో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో వారందరూ కూడాను నిఘా సంస్థల ద్వారా లేకపోతే గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి అనేకమైన వ్యవస్థలు వీటిని నిర్మూలించడానికి అలాంటి వ్యవస్థల ద్వారా ఆ యాగ్ అయిన డేటాను బయటకు వెళ్ళిందని మీరు అంటున్నారు కదా అది నిరూపించి వాళ్ళని ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్ ఉందో అది ఇప్పించండి అంతే తప్ప దీనివల్ల బయటకు వెళ్తుంది ఎన్ని ఇప్పుడు ప్రజల డేటా బయటకు వెళ్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు వెళ్తుందని తెలిసిందంటే మీరు కూడా దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారా రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారా మరి ప్రజల తరపున మీరు ఉండాలి కదా రాజకీయ నాయకులకి మీరు రాజకీయం చేయడం కాదు ప్రజల తరపున ఉండేటప్పుడు ప్రజలు నిజంగా డేటా బయటకు వెళ్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు దాన్ని మీరు నిజంగా వెళ్తున్నప్పుడు నిరూపించడం ఎందుకు వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకోండి తప్పే ఉంది చర్యలు తీసుకోండి అనేకమైన మన వ్యవస్థలు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి చట్ట వ్యవస్థలు చాలా ఉన్నాయి వ్యవస్థల ద్వారా మీరు చేయండి ఇవాళ వ్యవస్థలన్నీ కూడా స్వచ్ఛంద చక్కగా నీట్గా పనిచేస్తున్నాయి ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు ఎక్కడ కూడా దీనికి తాగులేదు రాంగ్ రూట్లోకి వెళ్ళే తాగులేదు ఇవాళ ఏదో రాజకీయ స్వలాభాల కోసం మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు వ్యవస్థలని మీరు అనేకమైనటువంటి వ్యవస్థల ద్వారా ఇలాంటి ఏమైనా ఉంటే నిర్మూలించడం తప్ప వాలంటీర్ వ్యవస్థ మీద తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సో ఓవరాల్గా వాలంటీర్ల వ్యవస్థ అనేది స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి సేవ చేస్తున్నారు తప్ప ప్రజలకి అవి తప్పుదారి పట్టే విధంగా ఎవరు ఏం చేయట్లేదని ఇక్కడ వాలంటీర్లు చెప్తున్నారు అక్కడ అధికారులు కూడా వెల్లడిస్తున్నారు కెమెరామెన్ వంశీతో నాగశ్రీ న్యూ టీవీ తెలుగు